యువనేత నారా లోకేష్ పూర్తి చేసిన 2000 కిలోమీటర్ల యువగళం పాదయాత్ర చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోనుందని చీకటి జీవులు తెచ్చి ఎన్ని అడ్డంకులు సృష్టించిన పాదయాత్రను ఆపలేకపోయారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. పాదయాత్రలో నారా లోకేష్కు వస్తున్న ప్రజాదరణ చూసి వైసీపీ నాయకుల ఫ్యాన్లు తడిసిపోతున్నాయని పాదయాత్రకు జగన్ ఎన్నెన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజా అభిమానానికి మాత్రం అడ్డంకులు సృష్టించలేరని ఆయన పేర్కొన్నారు. లోకేష్ యువగళం పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి కావడంతో అందుకు సంఘీభావంగా కోటమిరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం నెల్లూరు నగరంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం నుండి నవాబ్పేట వరకు సంఘీభావ యాత్ర నిర్వహించారు. ముందుగా శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నెల్లూరు నగర నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నందమూరి నారావారి కుటుంబం మొత్తం రాష్ట్ర ప్రజల కోసం అంకితమయ్యారని ఏ ఊరికి వెళ్లినా లోకేష్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలోకి రావడానికి క్యూలో ఉన్నారని మంచి రోజు చూసి వైసీపీని ఖాళీ చేయడం ఖాయమని అన్నారు. వైసీపీ నాయకులు అనిల్ అవినీతిపై అసంతృప్తితో ఉన్నారని అనిల్ కు టికెట్ లేదని గ్రహించి ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు ప్రారంభించి ఇల్లు నిర్మించుకున్నారని దేవుడి ముందు దొంగ ప్రమాణాలు చేసుకుంటున్నారంటూ కోటమిరెడ్డి ఆరోపించారు. మాజీ మంత్రి అనిల్ టిట్కో ఇళ్లపై స్టే తీసుకుని రాలేదని దేవాలయం బయట దొంగ ప్రమాణం చేశారని దమ్ముంటే ఇళ్లపై స్టే విషయంలో కాణిపాకంలో ప్రమాణానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. అలాగే 5000 కోట్లతో నెల్లూరు నగరాన్ని నారాయణ సుందరంగా తీర్చిదిద్దారని అలాంటి వ్యక్తిపై ఎన్నో అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. డబ్బుతో మభిపెట్టి టీడీపీ నాయకులను వైసీపీలోకి ఆహ్వానిస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదని రాబోయే రోజుల్లో నారాయణ చేతిలో అనిల్ 50,000 మెజారిటీతో ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఇంకా అనేక విషయాలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నెల్లూరు నగర నియోజకవర్గ పరిశీలకులు కరీముల్లా నగర అధ్యక్షుడు మామిడాల మధు మాజీ కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ కప్పిర శ్రీనివాసులు కువ్వారపు బాలాజీ ముప్పాల విజేతారెడ్డి పుట్ట అజయ్రెడ్డి ప్రశాంత్ జహీర్ అనగి ప్రసాద్ కొండ ప్రవీణ్ జాకీర్ పొత్తూరు శైలజ రమణయ్య కోకు మహేందర్ రెడ్డి కేపి చౌదరి రేవతి కమ్మ కళ్యాణి మొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. మా యువనాయకుడు లోకేష్ బాబు గారు 2000 కిలోమీటర్లు చరిత్రలో అదొక మైలురాయి. ఎన్ని అడ్డంకులు సృష్టించారు, జీవో నెంబర్ వన్ తెచ్చారు. ఆయన నడవకూడదన్నారు, 6 గంటల పైన తిరగకూడదన్నారు, లాస్ట్కి డయాస్ ఎక్కకూడదన్నారు. బెంచ్ మీద నుంచి కూడా మాట్లాడినాడు మా నాయకుడు లోకేష్ బాబు గారు. ఈరోజు 2000 కిలోమీటర్లు ఆయనకు వచ్చే ప్రజాదరణ చూసి వైసీపీ పార్టీ ప్యాంట్లు తడిసిపోతా ఉన్నాయి ముందు వెనక రెండు పక్కల. నేను ఒకటే అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజాభిమానాన్ని అడ్డంకి సృష్టించలేవు. ఆ కుటుంబమే, ఎన్టీ రామారావు కుటుంబమే రాష్ట్ర ప్రజలకి అంకితమైనటువంటి కుటుంబం. ఒక పక్క చంద్రబాబు, ఒక పక్క లోకేష్ గారు, ఒక పక్క బాలకృష్ణ, ఈ రకంగా ఈ పార్టీ ముందుకు దూసిపోతా ఉంది. ఏ ఊరికి పోయినా, ఎక్కడ ఏ నిజకవర్గానికి పోయినా పోటీలు పడి ఈరోజు లోకేష్ బాబు గారు చేస్తున్నారు. అంటే నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు వైసీపీలో మొన్న గెలిచిన కౌన్సిలర్లు చాలా మంది పోటీ పడుతున్నారు. మీ పార్టీలోకి వస్తాం, మీ పార్టీ వస్తున్నాం. మేము నారాయణ సార్తో మాట్లాడుతున్నాం, మంచి రోజు చూస్తాం. వైసీపీని ఖాళీ చేసేది మాత్రం ఖాయం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఆ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, అందరూ విసిగిపోయారు. మా నాయకుడు అనిల్ కుమార్ మా నాయకుడు కాదండి, వైసీపీ వాళ్ళు అంటున్నారు, నాకు నాయకుడు కాదు. వాళ్ళు అంటున్నారు ఒక్కడే దెబ్బేశాడు విశాఖలో, సరేపల్లి కాలువలో, జాఫర్ సాహెబ్ కాలువలో, ఇంకా వచ్చి ఫ్లైఓవర్లో, పోలవరంలో ఎక్కడ కాలువ కట్టినా, ఎక్కడ బ్రిడ్జులు కట్టినా దాదాపు 3000 కోట్లు దాటిపోయింది. హాయిగా ఆయన తెలుసు, ఆయనకి టికెట్ రాదు, ఆయన ముందే తెలిసిపోయింది. మద్రాసులో విలాసవంతమైన భవనం 50 కోట్లతో కట్టుకున్నాడు, నెల్లూరులో విలాసంగా కట్టుకున్నాడు, బెంగళూరులో షాపింగ్ కాంప్లెక్స్ ఉంది ఆయనకి, నెలకు 62 లక్షలు ఆయనకి ఈరోజు అద్దాలు వస్తాయి. మళ్ళీ ఆయన దొంగ ప్రమాణాలు చేస్తున్నాడు. నిన్నెవరు అసలు నిన్నెవరు ప్రమాణం చేయమన్నారు, మేము అడిగామా, ఇతను ఛాలెంజ్కి వచ్చావా?
నువ్వు ఉన్నావా నీకే నువ్వు ఛాలెంజ్ ఆడపోయేది అవుతా నేను ఆ ఇంటి మీద నేను ఆ రోజు ఇళ్ళ మీద స్టే చేయలేదు అని చెప్పి ఏదో పప్పుల దేవస్థానంకి వెళ్ళి రోడ్లోకి వచ్చి ప్రమాణం చేశావు పప్పుల దేవస్థానమైన పవిత్రమైనటువంటి అమ్మవారు నువ్వు లోపలకి చేరా ఇప్పుడికే చెప్తున్నా నీకు దమ్ముంటే ఆ రోజు ఇళ్ళ మీద స్టే తెచ్చింది నువ్వే ఇద్దరం కాణిపాకం సిద్ధమా అని అడుగుతున్నా నీ ఆస్తులు బార్లో కోట్లాది రూపాయలు నువ్వు నువ్వు వాస్తవా కాదా బార్లో అడుగుతున్నా రా ప్రమాణానికి అంతేగాని ఏదో నారాయణ గారు ఎప్పుడో వస్తారు ఎప్పుడో పోతారు అని చెప్పి నారాయణ అనేది కాదు నారాయణ గారి మీద అనేక కేసులు పెట్టారు ఈ రోజు నెల్లూరులో కాదు భారతదేశంలో 5000 కోట్లకు పైగా ఈ పనులు చేసింది నారాయణ గారు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ ఇంకా అనేక పార్కులు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రజలకు సైకో పాలన నుంచి విముక్తి కలిగించాలని ప్రజా సమస్యలు తెలుసుకుంటూ యువతకు అండగా ఉంటానని భరోసా ఇస్తూ యువగళం పాదయాత్రతో కావలి నియోజకవర్గానికి వస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం పాదయాత్రలో మీరు పాల్గొని లోకేష్ గారి గళంలో మీ గళం కలిపి ప్రజా సమస్యలపై పోరాడుదాం ఇట్లా బీతా రవిచంద్ర టీడీపీ జాతీయ కార్యదర్శి మాలిపాటి సుబ్బారాయుడు కావలి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్